giant spirituality. ప్రస్తుతం మనం కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉన్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే జగన్నాథ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. శ్రీ రాధాకృష్ణ చైతన్య మహాప్రభు వారి ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. గోష్పాద క్షేత్రంలో ఆ గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి దర్శించి పక్కనే వెంకటేశ్వర స్వామి ఉన్నారు, జగన్నాథ స్వామి ఉన్నారు, ఈ దేవుళ్ళని దర్శించి ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తే మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి, గ్రహదోషాలు ఏమున్నా తొలగిపోతాయి, ఏ ఆటంకాలు రాకుండా జీవితంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకో చదువుకు ఆటంకం లేకుండా విద్య పూర్తయిపోయి మంచి ఉద్యోగం చేసుకుంటారు, వివాహం కావాల్సిన వాళ్ళకి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుంది, అనారోగ్యాలతో ఏదైనా ఇబ్బందులు పడుతున్నారనుకో స్వామిని ఆశ్రయిస్తే మంచి ఆరోగ్యం వస్తుంది, ఏ సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళకు ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం నరసింహస్వామి అనుగ్రహంతో వారికి ఏ ఆటంకం లేకుండా ఐశ్వర్యం ప్రాప్తిస్తారు. తప్పకుండా ఈ గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి శుభాలను పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరం యొక్క రాజగోపురం ఇది సుమారు 65 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే గోశాల ఉంది, ఆ గోశాల కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఒక గోవుతో చాలా గోవుల్ని మేము అలా వృద్ధి చేసాము. గోవుల్ని ప్రేమగా చూసుకుంటూ వాటికి వచ్చిన పాలను కూడా విక్రయించకుండా భగవంతుడి సేవకు ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెడుతూ భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచుతూ ఉన్నాము. గోవులకు నిత్య అర్చన చేస్తూ గోవులకు చక్కగా ఆహారం పెడుతూ భగవంతుడికి ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా సేవలు చేసుకుంటూ ఇలా చక్కద దేవతల యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని సదా భగవంతుని గోమాతను ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఒకటి శ్రీ లక్ష్మీ స్వామివారు, రెండు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, మూడు జగన్నాథ బలద సుభద్ర స్వామివారు, రాధాకృష్ణ చైతన్య ప్రభు స్వామివారు, గోమాత ఐదు గుళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. కొవ్వూరు గోష్పాదక్షేత్రం పవిత్రమైన గోష్పాదక్షేత్రం ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు దర్శించుకుని దేవుడు సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వైజాగ్ నుంచి వచ్చామండి. అంత దూరం నుంచి వచ్చారు, మీ మనసుకి చాలా తృప్తిగా ఉందండి, బాగా చేసాం. చాలామంది వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికంగా స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే రాజమండ్రిలో ఉద్యోగం చేసేవాళ్ళు కూడా కొవ్వూరులోనే ఉంటూ ఇక్కడ దర్శించుకుని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ముందు దర్శనం చేసుకుని అక్కడికి వెళ్తూ ఉంటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.